చంద్రబాబు 2018 తర్వాత నరేంద్ర మోడీకి ఎలా చేశారో, నిరసనలు అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, నల్ల బెలూన్లు, నల్ల బ్యాడ్జీలు పెట్టి చేసిన నిరసన తరహాలోనే ఈ దఫా పరివార్ అనేటువంటి పేరుతో అదానీలు, అంబానీలు, వాళ్ళే పరివారు భారతీయ జనతా పార్టీకి అనే సింబల్తో తెలంగాణలో హైదరాబాద్ అంతటా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. యాక్చువల్ సీన్ ఏంటి అంటే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలు వందల కొద్ది ఉండేవి. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏరియా హోర్డింగ్స్ తీసుకుంటుండేవాళ్ళు, దానికి డబ్బులు చెల్లిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తం కూడా వేల మనుషుల చేతిలోకి వచ్చేసింది. వీళ్ళు ఏం చెప్తే అదే, మిగతా వాళ్ళకి ఎవరికి ఒక్క హోర్డింగ్ కూడా ఖాళీ ఉండదు. కాబట్టి ప్రభుత్వంది కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నడుస్తుంది. దాంట్లో పరివార్ అంటూ 1000 ఫోటోలు పెట్టేసి అంతా చేసుకొచ్చారు. అందులో అంబానీలు, అదానీలు. విచిత్రం ఏంటంటే అదానీలు అంబానీల పెట్టుబడి కోసమే చేతులు కట్టుకుని ఉంచుంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇక్కడ మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని దరిద్రం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా సరే పారిశ్రామికవేత్తలకు అన్నం పెట్టే వాళ్ళని అభిమానిస్తారు. మన దేశంలో పారిశ్రామికవేత్తలని బూతులు తిడతారు. మళ్ళీ వీళ్ళ బిడ్డలు వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉద్యోగాలు చేయాలి, మళ్ళీ వీళ్ళకి ఆదాయాలు వాళ్ళు పరిశ్రమలు పెడితేనే రావాలి. కానీ మన దేశంలోని పారిశ్రామికవేత్తల్ని దొంగలుగా చూపించేటువంటిది నిజమైన గజ దొంగలైన రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకులనే గజ దొంగలు నిజమైన వ్యాపార పారిశ్రామికలు. రాళ్ళలో లోట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి, ఖచ్చితంగా చర్య తీసుకో, అందుకోసమే ప్రభుత్వాలు. అంతేగాని వాళ్ళని దొంగలుగా చేసి చూపెడుతూ వీళ్ళు మాత్రం దర్జాగా దోచుకు తినేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. అదే ఇప్పుడు హోర్డింగుల రూపంలో ఉంటే, నరేంద్ర మోడీ తన ప్రసంగంలో ఈ పరివార్ అనే పదాన్ని అక్కడే వాడారు. పరివార్, మా పరివార్ ఏంటంటే కోట్లాది మందికి, 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం. మా పరివార్ అనేటువంటిది 5 లక్షల రూపాయలకే వైద్యం అందిస్తోంది. మా పరివార్ అనేటువంటిది విద్యను అందిస్తోంది. మా పరివార్ అనేటువంటిది గ్యాస్ అందిస్తోంది. మా పరివార్ అనేటువంటి 11 కోట్ల మంది మహిళలకి ఉపాధి అవకాశాలు ఇచ్చింది అంటూ పరివార్ అంటే తామేం చేస్తున్నామో లెక్క చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది అన్నటువంటి పాయింట్ నిలదీశారు.